ఒక రాజు అడవికి వెళ్ళాడట. అడవికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన చిలుక ఒకటి కనపడిందంట. ఇంత పెద్ద చిలుక, బ్రహ్మాండంగా దానికి బాదము, జీడిపప్పు, పిస్తాలు అన్ని తినిపించడం మొదలుపెట్టారు. దానికి ఏముంది, హాయిగా కంఫర్టబుల్గా ఉంది లైఫ్. అడవిలో ఉంటే ఎగరాలి, పరిగెత్తాలి, దేన్నో పట్టుకోవాలి, తినాలి, ఎక్కడ జాంపండు ఉందో కనుక్కోవాలి, దా చెట్టు మీదకి ఎగరాలి, ఇవన్నీ. కానీ ఇక్కడ ఏం లేదు, మన దగ్గరికే అన్నీ వస్తున్నాయి. రాజు తన కిటికీ తెరిస్తే ఇది బ్రహ్మాండంగా ఎగురుతూ ఉంటుందేమో అనుకుంటే అది అక్కడే కూర్చున్నది. చెప్పింది, అడవిలో బ్రహ్మాండంగా ఎగిరింది, ఇక్కడేంటి ఇలా కూర్చుందని చెప్పేసి చాలా బాధపడి ఒక ప్రకటన వేయిస్తాడు. ఈ చిలుకను ఎవరైనా ఎగిరేటట్టు చేస్తే వాళ్ళకు బహుమతినిస్తాను అన్నారు. చాలామంది వచ్చి ప్రయత్నించారు కానీ అది ఎగరట్లా. ఫైనల్గా ఒక రైతు వస్తాడు. రైతు ఒక గొడ్డలి తీసుకొని వచ్చి అది ఏ కొమ్మ మీద కూర్చుందో ఆ కొమ్మను కట్ చేసేస్తాడు, అది వెంటనే ఎగురుతుందన్నమాట. కాబట్టి మనం కూడా లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి.